ఆ శోధనల మీద జయము సంపాదించాడు. ఏ శోధన నేను ఏమీ చేయలేకపోయింది. సో విక్టోరియస్ ఓవర్ టెంప్టేషన్. రెండో పాయింట్, యోహాను సువార్త 6:33 అక్కడేమంటాడంటే, పరలోకమునకు దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అర్పించు ఆహారమై ఉన్నదని మీతో సేవగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు ప్రభువా ఈ ఆహారం మాకు అనుగ్రహించమని. యేసు ఎందుకు యేసు వారితో ఇట్లా, జీవాహారము నేనే, నా ఎందుకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగా ఉన్నాడు, నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ తప్పేగా ఉన్నాడు, ఆయన లోకాన్ని జయించినవాడు అని మాట మనం చూస్తాం. ఆయన లోకానికి జీవునిచ్చేవాడు, అంటే లోకాన్ని జయించి లోకానికి జీవునిచ్చేవాడు అని మనం చూస్తాం. ఎబ్రీ పత్రిక 2:14 అక్కడే ఉంటాడంటే, కాబట్టి పిల్లలు రక్తమాంసములు గలవారే ముందర ఆపటాలని మరణం యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం నుండి మరణ భయం చేత రాష్ట్రములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు. ఆయన విక్టోరియోవలసాం సైతాను మీద ఆయన జయించాడు. ఎట్లా? మరణం నుండి జయము సంపాదించాడు అని మనం చూస్తాం. అదే రెండో మాటలో, మరణము పైన ఆయన జయము పొందాడు. 2 Corinthians 15 మాట 54-55 అక్కడ మనం చూస్తాం. ఈ క్షయమైన క్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమత్సను ధరించుకున్నప్పుడు విజయము కలిగినట్లుగా మరణము నిలబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. కనుక యేసు ప్రభు మరణం మీద జయము సంపాదించాడు అనేది మనం చూస్తాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 4:10 8:10 అందుచేత ఆయన అనుగుణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషుల తీవ్రుని అనుగ్రహించమని ప్రవక్త చెప్పి ఉన్నారు. అనుగుణమైనది ఆయన భూమి యొక్క కింది భాగంలో తీరనియు అర్థమిస్తున్నది. ఎదిగినవాడు తానే సమస్తము నింపినట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి అరోహణమై ఉన్నాడు. అంటే చరణము చెరగా పట్టుకొని, అంటే కాన్క్వర్డ్ హెల్, ఆయన చొర మీద జయము సంపాదించాడు అని మనం చూస్తాం. అదే 1 Corinthians 15:3-4 అక్కడ ఆయన సమాధి మీద జయము సంపాదించాడు అనేది మనం చదువుతాం. తర్వాత మత్తయి సువార్త 24:64 ఆయన సర్వాధికారము నాకు ఉంది అన్నారు. భూమి మీద సర్వాధికారం అంటే భూలోకం మీదనే ఆయనకు సర్వాధికారం అనేది మనం చూస్తాం. కనుక ఆయన జయించినవాడు అనేది ఇక్కడ జయము పొందాడు. వీటన్నిటి మీద జయం పొందాడు. మనము ఏదో ఒక దాని మీద జయం పొందుతామండి, వీటన్నిటి మీద మనకు జయము రాలేదు. కనుకనే వీటన్నిటి మీద ఆయన జయము పొందాడు కనుక హెస్ ద కెపాసిటీ, హెస్ ద పవర్ టు ఓపెన్ ద సేల్స్. 7 ముద్రలు విడిపించడానికి, మరి దాన్ని తీసివేయడానికి, ఆ ముద్రలు తొలగించడానికి ఆయనకు అధికారం ఉంది అని మాట మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన లైన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూదా అన్నాడు. అంటే యూదా గోత్రపు సింహం అని చూస్తే యూదాకు, మరి యాకోబు తన పెట్టును ఆశీర్వదిస్తూ ఆయన 49:9 యూదాను గురించి ఆయన సింహము అంటాడు. యూదా గోత్రాన్ని గురించి సింహము అంటాడు. అంటే యూదా గోత్రముల నుంచి ప్రభు వచ్చాడు. కనుక యూదా గోత్రంలో ఉన్న సింహం. పేతురు రాసిన 1 Corinthians 5:5 పేతురు అక్కడ ఒక సింహాన్ని గురించి రాస్తాడు. ఆ సింహం అయితే అది ఏది ఉండే గర్జించు సింహం ఉండేట,
ఎవరిని పిలిచాడు అని ఒకటి గర్తించే సింహం ఉన్నాయట. అది గర్తిస్తుందే కానీ కలిసేది కాదు, చంపేది కాదు అట. కానీ దాని బదులు మనం ఏప్రిల్ 14 ఈయన హృదయగోత్ర సింహం, ఈయన సంస్థాన్ని నాశనం చేయడానికి శక్తి కలిగిన వాడు అనేది మనం చూస్తాం. కనుక హృదయగోత్ర సింహం అనేది చాలా ముఖ్యమైన పదం అని మనం చూస్తున్నాం. మరియు 6వ వచనానికి మనం వస్తే, సింహాసనమునకును ఆ 4 జీవులకును మధ్య, సింహాసనమునకును 4 జీవులకును మధ్య ఏమంట వదింపబడినట్లుందినా ఒక గొర్రెపిల్ల అన్నాడు. ఈ ఫిరేన్ ఓన్లీ ఇన్ తెలుగు లాంగ్వేజ్, అవన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. యు ఆర్ మిస్సింగ్ సో మచ్ వండర్ఫుల్ వర్డ్స్ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్. గ్రీక్ భాషలో ఉన్న విలువైన పదాలను మనం తెలుసుకోలేకపోతున్నాం. గ్రీక్ భాషలో ఈ గొర్రెపిల్ల అనే పదాన్ని 2 పదాలు వాడారు. ప్రయోజన గ్రంథంలో ఒక ప్రత్యేకమైన పదము వాడారు. ఈ పదాన్ని కొత్త నిబంధనలో ఎక్కడా వాడలేరు. కొత్త నిబంధనలో వేరే పదాన్ని వాడారు. ఏ పదం అంటే అమ్నోస్ అన్నారు. అది కూడా గొర్రెపిల్లే, దాని అర్థం వేరు. కానీ కొత్త నిబంధనలో కాకుండా ఈ ప్రకటన గ్రంథంలో మాత్రమే మొదటి అధ్యాయం నుంచి ఎక్కడ గొర్రెపిల్ల అని రాయబడిందో అక్కడ అర్నియోన్ అనే పదము వాడాడు. అర్నియోన్ అని అంటే చాలా విలువైన పదము. అది చనిపోయి దిగించే గొర్రెపిల్ల, చనిపోయే గొర్రెపిల్ల కాదు, చనిపోబడిన గొర్రెపిల్ల అని కాదు, చనిపోయి జీవిస్తూ ఉన్న గొర్రెపిల్ల. ఇది ప్రత్యేకమైనది. ప్రకటన గ్రంథంలోనే పదము గ్రీక్ భాషలో వాడారు. ఎందుకు దేవుడు ఆ విధంగా వాడారు అని అంటే అందుకే ఆయన గ్రీక్ భాషనే ఎన్నుకున్నాడు కొత్త నిబంధన రాయటానికి. మన తెలుగు భాష దేవుడికి తెలుసండి, అన్ని భాషలు ఉన్నాయి ఎప్పటి నుంచో. కానీ దేవుడు అన్ని భాషలు వాడుకోలేదు కొత్త నిబంధన రాయటానికి. ఓన్లీ గ్రీక్ లాంగ్వేజ్. ఇది తెలిసిన గొప్ప భక్తులు ఏం చేశారంటే గ్రీక్ భాషనే దేవుడు రాశాడు కనుక పాత నిబంధన కూడా గ్రీక్ భాషలోనే రాస్తామని దాన్ని సెప్టుసెంట్ అన్నారు. సెప్టుసెంట్ అనే భాష అనే పదమవుతూ గ్రీక్ భాషలో బైబిల్ అంతా తర్జుమ చేశారు. దాంట్లో ఇదే పదాన్ని యిర్మీయా గ్రంథంలో వాడారు. యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనంలో యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం అక్కడ ఏమంటాడు అంటే, అయితే నేను వదకు చేయబడు చుండు సాధువైన గొర్రెపిల్ల వలె సాధువైన గొర్రెపిల్ల అన్నాడు. అది క్రూరమైన గొర్రెపిల్ల కాదు, సాధువైనది. అంటే దాన్ని చంపేసిన మౌనంగా ఉండేది. అంటే తన ఇష్టానుసారంగా తన ప్రాణాన్ని అర్పించే గొర్రెపిల్ల, అది సాధువైన గొర్రెపిల్ల. అదే పదము మరి న్యాయ బంధువులు మాత్రమే గ్రీక్ భాషలో వాడబడి ఎక్కడ మనం వాడలేదు అని అంటే ఆ పదం ఎంత విలువైందో గ్రీక్ భాషలో మనం చూస్తాం. కనుక కొత్త నిబంధనలో ఎక్కడ చూసినా అమ్మోస్ అనే పదమే ఉంది. నేను బైబిల్ అంతా కొత్త నిబంధన చెబితే అన్ని స్థలాల్లో కూడా అమ్మోస ఉంది. అదే ప్రకటన గ్రంథంలో ఎక్కడ చూసినా ఏ అధ్యాయంలో ఏ వచనం చూసినా గొర్రెపిల్ల అంటే అమీవు అనే పదమే వాడారు. ఈ విలువైన పదము మన దేవుడు ఎందుకు వాడాడు. అది రాజారావు గారి కామెంట్లో కూడా ఇది రాశాడు. ప్రకటన గ్రంథం పుస్తకంలో ఆయన రాశాడు అమ్మోస్ అనే పదము కొత్త నిబంధనలు ఉంది కానీ కానీ ప్రకటన గ్రంథంలో మాత్రం ఆ గొర్రెపిల్ల అనే పదము అమేయం అనే పదము దేవుడు వాడాడు అని రాజారావు రాశాడు. ఆయన తెలుగు తప్ప వేరే భాష కాదు రాజారావు గారు. అయినా కూడా గ్రీక్ భాషలో ఏ విధంగా ఉంది అని ఆయన రాశాడు ఆయన పుస్తకంలో. మరి చూడండి మనం నేర్చుకోవాలని ఆశ ఉంటే దేవుడు మనకి ఇస్తాడు నాన్న దేవుడు అని ప్రతి ఒక్కరికి ఇస్తాడు. అది మనం చూస్తాం. కనుక ఈ గొర్రెపిల్ల ద స్క్రోల్ ఇస్ ఆల్సో ఇంటెండెడ్ టు బై ఓపెన్ టు పుట్ ఎన్ ఎండ్ టు ద సస్పెన్స్ రూల్ ఆఫ్ డెత్. ఎందుకు ఆ గ్రంథం విప్పబడాలంటే పాము ద్వారా వచ్చిన ఈ శాపం, అంటే ఆ సర్పము ద్వారా భూమి మీద ఆనందించబడిన ఆ శాపానికి ఒక అంతం పలకాలి అంటే గ్రంథము విప్పబడాలి. ఓల్స్ ఎ ప్రామిస్ బట్ హ్యూమన్ సెల్ అంతా దానికి అది బాటిక్ సెల్ఫ్
The opening of the scroll is to bring a release from the curse. Why are judgments? ఆ గ్రంథము అది ముద్రలు విప్పిన తర్వాతనే తీర్పు జరిగి ఆ శిక్ష నుండి భూమి బయట పడాల. అందుకు దేవుడు ఆ గ్రంథాన్ని ఒకరోజు ఉంచుతాడు. విప్పినప్పుడు భూమి మీదకి శిక్ష వస్తుంది. అప్పుడు సంఘం ఎక్కడ ఉంటుంది? శిక్షలో ఉండదు. సంఘం ప్రభు దగ్గర ఉండి ఆ శిక్షను గురించి వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు, సంతోషిస్తారు. అంతేగానే శిక్ష కిందికి రాదు సంఘం. అది మనం చూస్తాం. దట్ టు ఎక్స్ప్లెయిన్ ద లయర్తి అంటే అబద్ధమనే ఆ దొంగను దేవుడు బయటికి పంపించేస్తాడు. ఇట్ ఈస్ అట్ దిస్ పాయింట్ దట్ ఇట్ ఈస్ ద విజువల్ డిపిక్షన్ అండ్ దిస్ అన్ఫోల్డింగ్ ఆఫ్ జడ్జ్మెంట్ దట్ విల్ డ్రైవ్ అవుట్ బికాస్ జోకేవర్ అని ఆయన హెఫోర్ అని ఆయన ఈ మాటలు రాస్తాడు. దాని గురించి వ్యాఖ్యానిస్తూ ఆయన ఈ మాట మనం తెలియజేస్తాడు. కనుక ఆ శాపాన్ని తొలగించడానికి అది తప్పనిసరిగా చేయాలి. జకరే గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక ఫ్లయింగ్ స్క్రోల్ అనే మాట ఉండాలి. అక్కడ ఓ పక్షి దాని మీద రెక్కల మీద పెట్టుకుని బయటకు వెళ్ళిపోయినట్టు చేసిపోయినట్టు ఉంది. అది వేరు, మనం చూస్తాం ఆ స్క్రోల్ ఒకటి ఉంది. అంటే ఒక ఆధారం దేవుడు పాత నిబంధనలో కూడా కొత్త నిబంధనలో ఏమేమి రాశాడో దీనికి కొంత ఆధారం, కొంత పోలికలు పాత నిబంధనలో రాస్తాడు. కొత్త నిబంధనలో ఉన్న ప్రతి మాటకు పోలిక పాత నిబంధనలో ఉంది. కనుకనే దేవుడు పాత కొత్త నిబంధనలు కలిపి మనకు తన గ్రంథముగా హోలీ బైబిల్గా దేవుడు మనకి ఇచ్చాడు. అక్కడ కూడా జకర్య దేని బిగన్ టు వీక్ గ్రేట్లీ ఆయన కూడా ఏడ్చాడు. జకర్య కూడా ఏదో ఆ పుస్తకాన్ని విప్పి చదవడానికి చూపించడానికి ఎవరు ఏదైనా అని ఏడ్చాడు అనమాట మనం చూస్తాం. అందుకని అక్కడ మనం చూస్తే అవన్నీ విషయాలు మనం చూస్తే the lamp appears in the midst of the stone which visible scars due to mankind's sin. అక్కడ గొర్రెలో ఉంటుందండి. ఎక్కడ దేవుని ఆ సింహాసనం ఉన్న గదిలో ఒక గొర్రెపిల్ల వధించబడినట్లుండిన గొర్రెపిల్ల ఉంటుంది. అంటే ఆ గొర్రెపిల్లకు గాయాలు ఉంటాయి, రక్తం కారినట్లుగా కనబడుతుంది. అది ఎందుకు? ద విజిబుల్ స్కార్స్ డ్యూ టు మ్యాన్ కైండ్ సిన్. అప్పుడు ఆ 24 పెద్దలు సంఘాన్ని చూపిస్తారు. ఆ సంఘమంతా గొర్రెపిల్లని చూసి అప్పుడు అర్థం చేసుకుంటారు, అయ్యో మా కోసమే గాయాలు పొందారు అని వాళ్ళు అర్థం చేసుకునే రీతిగా ఆ సింహాసనం దగ్గర ఆయన ఉంటాడు గొర్రెపిల్లగా మనం చూస్తాం. పవర్ జడ్జ్మెంట్ ఆఫ్ రైట్ ఆఫ్ ద కమిటెడ్ టు క్రైస్ట్ అని ఆయన చేతిలో ఆ గ్రంథము పెట్టబడినప్పుడు ఆయనకు అధికారము తీర్పు రెండు కూడా దేవుడు ఆయనకు అప్పగిస్తాడు అని అర్థం. ఇదిగో ఇదేమాన్ని తీసుకో విప్పి తీర్పులు చేయమన్నారు. అధికారాన్ని చూపించమని దేవుడు యేసు ప్రభుకి అప్పగిస్తాడు. మనం చూస్తాం ద సన్ ఐ సింబాలికలీ రిప్రజెంట్ ద హోలీ స్పిరిట్ 19వ బైబిల్లో మాట ఉంది చూడండి. 6వ సంవత్సరంలో ఆమె 4వ జీవులకు పెద్దలకు మధ్యలో వదింపబడినట్టుండిన గొర్రెపిల్ల మేది చూడుట చూసుకుని ఇట్ వాజ్ నాట్ లైయింగ్ డౌన్ ఇట్ వాజ్ స్టాండింగ్ అప్. వదించబడితే చచ్చిపోయిన గొర్రెపిల్లగా లేదు అక్కడ ఆ గొర్రెపిల్ల, నిలబడి ఉంది. అంటే అది చచ్చిపోయిన గొర్రెపిల్ల కాదు, ప్రాణం లేని గొర్రెపిల్ల కాదు, జీవిస్తూ ఉన్న గొర్రెపిల్ల, అది నిలబడిన గొర్రెపిల్ల అని మాట. ఈ వచనాలు ప్రతి మాట మనం చదువుతూ ఉంటే మనకు ఆత్మ సహాయం లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతా ఉంది. గొర్రెపిల్ల అక్కడ ఉంది అన్నాడు. అయితే పుస్తకం ఏమో తీసుకున్నారు, గొర్రెపిల్లపై పుస్తకం తీసుకున్నాడు అని రాయలేదు బైబిల్లో. బైబిల్ వచనాలు చాలా విలువైన వచనాలు మనం చదవాలి. దానికి 7 కొమ్ములు 7 కన్నులు ఉండే 7 కొమ్ములు అన్నాడు. కొమ్ములు ఏం చూపిస్తాయి? కొమ్ములు బైబిల్లో ఏం చూపిస్తాయి చూద్దాం. కొమ్ములు అనేవి ద్వితీయోపదేశకాండం 33:17 కొమ్ములు అనేవి శక్తిని చూపిస్తాయి. కొమ్ములు అనేవి శక్తిని చూపిస్తాయి. తర్వాత కొమ్ములు అనేవి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం
ఇరవై వచనం మనం చదివితే యెహోషువా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం 20వ వచనం మనం చదివితే అక్కడ విజయాన్ని చూపిస్తారు. కొమ్ములు అని అంటే ఒక విజయాన్ని చూపిస్తారు, అంటే జయము అనే దాన్ని కొమ్ములు రిప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత కొమ్ములు అనేది లేవి గ్రంథం 25వ అధ్యాయం 10-13 వచనాలు మనం చదివితే లేవి గ్రంథం 10:25 10వ వచనం నుండి 13 వచనాలు మనం చదివితే అక్కడ ఆనందాన్ని చూపిస్తారు. కొమ్ములు అంటే ఆనందం చూపిస్తారు. కనుక ఈ మూడు విషయాలు మరి గొర్రెపిల్లకున్న కొమ్ములు అనేవి చూపిస్తాయి. ఆయనకు శక్తి ఉంది, ఆయనకు జయింపబడిన వాడు, జయముంది ఆయనలో, ఆయనలో ఆనందం ఉంది. ఏడ్చేవాడు కాదు గొర్రె పిల్ల, ఆయనలో ఆనందం ఉంది. ఎందుకు? జయము సంపాదించిన వాడు కనుక ఆయన ఆనందం ఆయనలో ఉంది అని మనం చూస్తాం. ఈనాడు చాలామంది ఈ సముద్రం ఈ నెల చివరి భాగంలో ఏం చేస్తారంటే గుడ్ ఫ్రైడే రోజు అందరూ ఏడుస్తారు, ఎంతో ఇంత ఎంతో చింత అని ఒక పాట ఉందండి. అది మా సంఘంలో నేను పాడేమని వచ్చి ఆ పాట పాడకండి. ఎందుకంటే ఏ శుభ్రభు చనిపోయింది చింతించడానికి కాదండి, మనము సంతోషించడానికి కానీ మన గురువు చనిపోయాడు. ఆయన చనిపోయినందువల్ల మన చింత తొలగించాడు. ఇంకా చింత అంటామంటే అది ఆయన చేసిన కాదు మీకు అర్థం కాలేదు. కనుక అది యువతంగా వాళ్ళు పాడుకుంటారు, సేవలు పడతారు, కానీ మనం పాడటానికి వెళ్ళలేదండి. చింత కోసం కాదు, ప్రభు మనం చనిపోయింది, ఆయన మనం చనిపోయింది మనం సంతోషించాలి. పౌలు వేస్తాడు ప్రభు నందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పను ఆనందించుడి అంటాడు పిలిపి పత్రికలో. కానీ ఆనందించాలి కానీ చింతించకూడదు ప్రభు తండ్రి. గుడ్ ఫ్రైడే అన్నాడు కానీ బ్యాడ్ ఫ్రైడే లేదు, వీపింగ్ ఫ్రైడే అని కూడా పెట్టలేదు వాళ్ళు పెట్టినప్పుడు కూడా. కానీ వీళ్ళంతా ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం దగ్గర దాకా భోజనం కూడా చేయాలి, సాయంత్రం 3 గంటల దాకా భోజనం చేయకూడదు. ఉదయం కూడా ఏం లేదు అంట, అట్లే పోతాడు 10 గంటలకు ఉంటే. ఎందుకు అని చెప్పాడు దేవుడు అంతేగా, మళ్ళీ 40 రోజులు ఉపవాసం ఉంటాయన్న మాంసం. ఇప్పుడు మాంసం తినకూడదు ఈ సీజన్లో, పెళ్లి చేసుకోకూడదట, కొత్త ఇంటికి వెళ్ళకూడదట, ఇంకేమీ గడ్డ కూడా చేసుకోకూడదు అంట. గడ్డ కూడా చేసుకోకూడదు, ఇది ఎక్కడ ఉందండి రోజు బైబిల్ ఎక్కడ ఉందండి, గడ్డ చేసుకోకూడదు, పెళ్లి చేసుకోకూడదు, ఇవన్నీ చేస్తారండి. ఎందుకంటే ఇది ఒక ఆచారాలుగా అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు ఆ పారంపర్య ఆచారాలను దైవోపదేశాలని బోధిస్తున్నారు. ఎంత తెలుసుకుంటాను, అది పారంపర్య ఆచారాలు, మానవ కల్పితమైన ఆచారాలు, దేవుని ఉపదేశాలని బోధిస్తారు. యేసు ప్రభు ఉపాసనలు ఎప్పుడు ఎప్పుడు ఉపాసన ఎందుకున్నాడు, ఉపాసన ఉండడానికి కారణం ఏంటి, పరిశుద్ధాత్ముడు ఆయన్ను అరణ్యంలోకి కొనిపోయాడు శోధించబట్టానికి. పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళి శోధనలే గురి చేశాడు, మన శోధనలే అనుభవించడానికి గురి చేస్తే శోధనలేని జయించాడు. అది ఎప్పుడు ఆయన సేవ ఆనందంలో సేవ జరిగి ఎప్పుడు కూడా ఆయన ఉపవాసం లేదు. మధ్యలో ఎక్కడ కూడా ఆయన ఉపవాసం, ఆయన చనిపోయిన వరకు ఉపవాసం లేదు, ఉండమని ఎక్కడా చెప్పలేదు కొత్త నేను. కానీ లేదా నేర్చుకుంటున్నాం మనం ఇప్పుడు ఉందాం, ఎప్పుడు ఉండాలంట, ఇప్పుడు ఉండాలంట. సంవత్సరంలో చివరిలో ఈ మార్చి నెలలో అంటే గుడ్ ఫ్రైడే ముందు ఉపవాసం ఉన్నాయి. ఎప్పుడు నుంచి ఉండాలంట, గ్యాస్ వెయిల్స్ రోజు నుంచి ఉంటాడు. ఏ గ్యాస్ వెయిల్స్ భూమి దగ్గర ఉండాలి, గుడికి పోతారు తినేస్తారు గుడికి. ఎందుకు ఎన్ని వచ్చి ఆలోచన అంటే తెలుసు ఆలోచన, ఇది వాక్యానుసారమైనవి కాదండి, ఎంత లేవు ఎక్కడ. పైగా ఏది కదా గుడికి బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే నాటికి 40 రోజులు కాదు, ఎక్కువ ఉంటాయి 6 రోజులు 7 రోజులు ఎక్కువ వస్తాయి. ఈ 6 రోజులు సండే సండే 5 రోజులే చేయాలి. ఈ లెక్కలు ఎవరు చెప్పారండి, ఇవన్నీ లెక్కలు ఏంటంటే మన అనుకూలం కోసం, ఏది అనుకూలం అది చూశారు. కానీ ఇంకా కనుక ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ ఆయన అక్కడ ఏడ్చేవాడు లేడు అని జీవిస్తూ ఉన్నాను. ఆయన దేని సంపాదించారు, ఆయన కొమ్ములు చూపించారంటే ఆనందాన్ని చూపించాలి ఆయనకున్నాయి అన్నమాట. అంతేకాదు ఆయనకు 7 కన్నులు అన్నాడు. అసలు నేను గొర్రె పిల్లకు కొమ్ములు ఉంటాయా, ఉండవు అండి. గొర్రె పిల్లకు కొమ్ములు ఉండవు,
సోగులు మాత్రం ఉంటాయి, మేకలకు కొమ్ములు ఉంటాయి, గుర్రపిల్లకు ఉండదు.